ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి ఈ ఉదయం పార్టీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. సీఎల్పీ నేతగా అతను ప్రకటించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. సోనియా గాంధీ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. మంత్రివర్గ ఏర్పాటు ఇతర అంశాలపై వారితో చర్చించినట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వారిని రేవంత్ ఆహ్వానించారు. రైట్, దీనికి సంబంధించి మరింత అంశాన్ని మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ చెప్పండి, ఢిల్లీలోనైతే రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు, ముఖ్య నేతల్ని ఆహ్వానిస్తున్నారు, రేపు ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ వచ్చే అవకాశం ఉందా? అయితే రేపు ప్రమాణ స్వీకారంకి ఏర్పాట్లు ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే ఏసీసీ ఆదేశించిన నేపథ్యంలో తెలంగాణలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి, అలాగే ఈ ప్రతిపక్ష నేత టీడీపీ నేత చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా హాజరవుతున్నారు రేపు ప్రమాణ స్వీకారానికి. ఈ మేరకు వాళ్ళకి ఇన్విటేషన్స్ కూడా పంపించడం జరిగింది. అయితే ఇక దీంతో పాటు జాతీయ స్థాయి నేతలను కూడా ఆహ్వానించారు. ప్రస్తుతానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఈ రేవంత్ రెడ్డి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఎవరెవరిని ఇన్వైట్ చేయాలి, ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అనే దాని మీద డిస్కషన్స్ జరుగుతుంది. దాంతోపాటు మంత్రివర్గంలోకి సంబంధించి మార్పులు చేర్పులు సంబంధించిన అంశంపై కూడా చర్చ జరుగుతుంది. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలి, ఎవరెవరికి ప్రయారిటీ ఇవ్వాలి, ప్రయారిటీ శాఖలు ఎవరికి ఇవ్వాలి, వీటన్నిటికి సంబంధించి సుదీర్ఘమైన చర్చ జరుగుతుంది. దాదాపుగా గంట సేపుగా ఈ చర్చ జరుగుతుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి మధ్య ఈ చర్చ తర్వాత ఎవరికి కేబినెట్ స్థానాలు ఇవ్వాలనే అంశానికి సంబంధించి, డిప్యూటీ సీఎంస్ ఎవరికి ఇవ్వాలనే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటు ఇక ఎవరెవరికి ఆహ్వానాలు పంపాలనే అంశాన్ని కూడా ఇక్కడ క్లారిటీ ఇస్తారు. తర్వాత రేవంత్ రెడ్డి నేరుగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాని కలిసి తన రాజీనామాను సమర్పిస్తారు మరి కొద్దిసేపట్లో. రైట్ రామకృష్ణ, మంత్రివర్గంలో సామాజిక పరంగా కూడా కొన్ని పోస్టులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎవరెవరికి ఏ మంత్రివర్గంలో కూర్పుపై ఏ సామాజిక వర్గానికి ఏ పోస్ట్ ఇచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు? అయితే మంత్రివర్గంలో సామాజిక సమీకరణలకు సామాజిక సమీకరణలు అనేవి కంపల్సరీగా పాటిస్తారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు, అలాగే దాంతోపాటు ఇక అన్ని వర్గాలని కలుపుకొని ముందుకు వెళ్తారని తెలుస్తుంది. మరి డిప్యూటీ సీఎం విషయంలో కూడా ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఖచ్చితంగా తెలుస్తుంది. దాంతోపాటు ఇంకా మంత్రివర్గంలో కీలకమైన మంత్రి అంటే ఎవరైతే సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళకి కీలకమైన పోర్టుఫోలియోసు వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. నిన్న చూసుకున్నట్టుగా రేవంత్ రెడ్డి పేరు అనౌన్స్ చేసిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్ ఇద్దరు కూడా చాలా విశాల వదనంతో వాళ్ళు కళ్ళెంబట్లో నీళ్లు కూడా వచ్చేసే వాళ్ళకి అలా చాలా ఎమోషన్ గా ఫీల్ అయ్యే వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. కనీసం హైకమాండ్ ఏం వాళ్ళు ఏదైనా మరి ప్రభుత్వం ఏర్పాటు కాకుండా ఏమైనా అడ్డంకులు సృష్టిస్తారా అనుకున్నప్పుడు కూడా అలాంటి ఏమీ జరగకుండా ఉండేందుకే ముందుగానే అధిష్టానం వీళ్ళిద్దరిని కూడా పిలిపించి మాట్లాడి చర్చించిన తర్వాత ఏఐసీసీ వేదికగా అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఇద్దరి నుంచి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి రేపు ప్రమాణ స్వీకారం కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్ గా అయిపోతుంది, ఎలాంటి అడ్డంకులు ఉండవని చెప్పి తెలుస్తుంది. అలాగే రామకృష్ణ, రేపు ఈ ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ వచ్చే అవకాశం ఉందా? తను చాలా భావోద్వేగంతో కూడా ఎలక్షన్స్ ముందు ఒక పోస్ట్ విడుదల చేశారు. సోనియమ్మ అని తెలంగాణ ప్రజలు తనని ఎంతో ప్రేమగా పిలుచుకున్నారు. తప్పకుండా కాంగ్రెస్ కి ఓటేయండి, తెలంగాణని కాంగ్రెస్ పార్టీ చాలా దిగ్విజయంగా నడిపించగలుగుతుంది, ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పారు. రేవంత్ రెడ్డి కూడా చెప్పారు, బర్త్డే గిఫ్ట్ గా కూడా మేము మీకు 9వ తారీఖు అనుకున్నాము, బట్ రేపు జరుగుతోంది కార్యక్రమము, రేపు వచ్చే అవకాశం ఉందా? సోనియా గాంధీ కూడా, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ అందరు కూడా వస్తారు. ఇక్కడ మీటింగ్ అయిపోయింది. రాహుల్ గాంధీతో సోనియా గాంధీతో రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. ఇక రేవంత్ రెడ్డి తర్వాత నేరుగా పార్లమెంట్కి వెళ్ళి తన రెజిగ్నేషన్ లెటర్ స్పీకర్ గా వస్తారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.
ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి ఈ ఉదయం పార్టీ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. సిఎల్పి నేతగా తనను ప్రకటించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. సోనియా గాంధీ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. మంత్రివర్గ ఏర్పాటు ఇతర అంశాలపై వారితో చర్చించినట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వారిని రేవంత్ ఆహ్వానించారు. మరోవైపు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆయన నివాసం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి ఈ ఉదయం పార్టీ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. సిఎల్పి నేతగా తనను ప్రకటించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. సోనియా గాంధీ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. మంత్రివర్గ ఏర్పాటు